ఎండలు తీవ్రంగా ముదురుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వేసవి నీటి కష్టాలు మొదలయ్యాయి. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీర్కూరు మండల కేంద్రంలోని అనేక కాలనీల్లో తాగునీరు రాకపోవడంతో ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. మండల కేంద్రంలోని నాగరేశ్వర కాలనీ, హనుమాన్ కాలనీ, పోచమ్మ కాలనీలలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ కాలనీ వాసులకు కుళాయిలు ఉన్నప్పటికీ అతి కొద్దిగా తాగునీరు వస్తుండడంతో తమ తాగునీటి అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడి నుండి తాగునీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వాటర్ ట్యాంక్ సమీపంలోని మినీ ట్యాంకు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడి నుండి కాలనీవాసులకు తాగునీరు అందడం లేదు. తాగునీటికి ఇబ్బందులు తలెత్తడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు నీటి ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని కోరుతున్నారు.